హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కల్కి మూవీ బుకింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకోవాలి నా బొంద? ఒకేమో కల్కి టికెట్స్ రేట్ పెంచారని చెప్పి ఒకటే బాధ అనమాట, ఒకటే ఏడుపులు. ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు అని చెప్పి ఈ గ్రూప్స్ అన్నింటిలో తిరుగుతూ ఉందన్నమాట. సో టికెట్స్ రేట్స్ అయితే హై ఉందన్నమాట. బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే 500 రూపాయలు ఉంది, ఒక్కొక్క చోట 1000 రూపాయలు కూడా ఉంది, ఇంకొక చోట బ్లాక్లో అయితే 2-3 వేలు కూడా అమ్ముతారనమాట. ఇంకా ప్రతి షో టికెట్లు అయితే జై అని పెంచారనమాట. ఇక ఫ్యాన్స్ అభిమాన్ చూడాలా వద్దా, సినిమా చూడాలా వద్దా, ఎంజాయ్ చేయాలని వద్దా అని చెప్పి బాధపడుతుంటే, ఇంకొకేమో పేటిఎం ఒకటి, బుక్ మై షో ఒకటి క్రాష్ అయిపోతున్నాయి అనమాట. ఇదేం కొత్త కాదు, సరాల సినిమా అప్పుడు కూడా ఈ విధంగానే బుకింగ్స్ అనేవి ఫుల్ గా జరుగుతున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆ సర్వర్స్ అన్ని కూడా క్రాష్ అయిపోయింది. సో అప్పుడు ఆల్రెడీ జరిగింది కదా, ఈసారి వీళ్ళు కొద్దిగా అప్డేట్ చేసుకుని జాగ్రత్తగా ఉంచి కొద్దిగా బుక్ మై షోలు, పేటిఎంలు, టికెట్స్ జాగ్రత్తగా ఉంచుకోలేదనమాట. సో ఇప్పటికి కూడా క్రాష్ అయిపోవడం జరిగింది అనమాట. ఇదొక దరిద్రం, ఇది చాలు అన్నట్టు. అసలు ప్రశాంత్ వర్మ అని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. మనోడికి సరైనటువంటి కంటెంట్ తో వచ్చి హిట్ కొట్టడం చేత కాదులే, కానీ జనాలని మోసం చేసి దేవుడు అనేటటువంటి సింబాలిక్ తో డబ్బులు దొబ్బుతురు అని చెప్పి ఎవరో ఒక మేధావి అప్పట్లో హనుమాన్ మూవీ టైంలో అన్నాడు. నేను ఆ మాటనే ఏ తప్పులే అనుకున్నా, కానీ ఇప్పుడు చూసినట్టు అది కరెక్ట్ అనిపిస్తుంది. మన ప్రశాంత్ వర్మ, రాజశేఖర్ గారు కలిసి తీసినటువంటి సినిమా కల్కి అనమాట. సినిమా బాగుంటుంది, బాగుంటుందా బాగోదు అనేటటువంటి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కాదనమాట. బాగుంటే అప్పుడే దాన్ని మంచిగా హిట్ అయ్యేది, అప్పుడే మంచి కలెక్షన్స్ వచ్చేసి, సో అప్పుడు కలెక్షన్ రాలేదు, సినిమా అప్పుడు ఫ్లాప్ అయింది, అప్పుడు యావరేజ్ స్టాక్ గా వచ్చింది. సో ప్రశాంత్ వర్మ ప్రొడ్యూసర్ ఉండే మొత్తం రైట్స్ అయితే తీసుకుంటూ ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ అయిపోతుంది 27వ తారీఖు. సో అదే టైంలో కల్కి పేరు మీద బుక్ మై షోలో అయినా పేటిఎంలో అయినా టికెట్స్ రిలీజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యి జనాలు కొనుక్కుంటారు అనేటటువంటి ఉద్దేశంతో తను అదేటటువంటి బ్రహ్మాస్త్రం అనేది ప్రయోగించింది అనమాట. అదే 100% జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 30 షోలు కల్కి రాజశేఖర్ గారి హౌస్ఫుల్ అయిపోయినాయి. సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఈ రేంజ్ లో బుకింగ్ జరగడం, కానీ రీరిలీజ్ చేసినప్పుడు అది కల్కి సినిమా పుణ్యమని, అది ప్రభాస్ పుణ్యమా అని చెప్పి ఈ రేంజ్ లో జరిగింది అనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్? కొంతమంది ఏమంటున్నారంటే మరి అంత ఏలుముద్రగాలు ఉంటారా బ్రో, కొద్దిగా చూసి బుక్ చేసుకోవచ్చు కదా. కల్కి 2898 AD కల్కి సినిమాకి తేడా క్లియర్ గా కనిపిస్తుంది కదా. అక్కడ ఫోటో చూసిన అర్థమైంది కంటే మీరు పిక్చర్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కన్ను మూసేశారనమాట, ఫేస్ ని బ్లర్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అదే కాక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కల్కి 2898 AD అనేటటువంటి రాజశేఖర్ గారి సినిమా పేరు కూడా పెట్టడం జరిగింది బుక్ మై షోడు. దీనివల్ల ఇక ముందు వెనక ఆలోచించకుండా టికెట్స్ దొరకడమే గగనోరు అని చెప్పి చాలా మంది అయితే బుక్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా మంది ఫ్యాన్స్ అయితే నిరుత్సాహపడ్డారు, చాలా మంది జనాలు అయితే మోసపోయారని చెప్పుకోవచ్చు. ఇది 100% రాంగ్, ఇది నిజంగా నక్క బుద్ధి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమా నిజంగా నువ్వు రీరిలీజ్ చేయాలనుకుంటే ఇప్పుడు చేయొచ్చు, లేదా కొన్ని రోజులు ముందు చేయొచ్చు, లేదా కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత చేయొచ్చు. కరెక్ట్ గా కల్కి టైంలో ఎందుకు రీరిలీజ్ చేస్తున్నావు అంటే జనాలు కన్ఫ్యూజ్ కావాలి, నా టికెట్స్ కొనుక్కోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇది 100% రాంగ్ అనమాట. జనాల్ని మోసం చేసినాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు ఫ్రెండ్స్. సో ప్రశాంత్ వర్మ ఇక హనుమంత్ వచ్చిన తర్వాత తన గురించి జాగ్రత్తగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ కల్కి మూవీ బుకింగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పటిదాకా 77777 టికెట్లు సేల్ అయ్యని చెప్పి వాళ్ళైతే అఫీషియల్ గా తెలియజేశారనమాట. ఇది నిజంగా గ్రేట్ అబ్బా, నిజంగా అన్ని బాగుంటే సినిమా రిలీజ్ రోజుకి 200 కోట్లు ఈజీగా కొట్టింది అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా నేను చెప్పింది బెనిఫిట్ షో, స్పెషల్ షో, మార్నింగ్ షో టికెట్స్. ఇంకా చూసుకున్నట్లయితే స్పెషల్ షోస్ ఉన్నాయి అనమాట, ఇంకా చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ షోస్ ఉన్నాయి, ఫస్ట్ షో, సెకండ్ షో ఉన్నాయి, వాటికి బుకింగ్స్ అయితే స్లో ఉన్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్టాక్ వచ్చి పాజిటివ్ రివ్యూ వచ్చి హై రేటింగ్ వచ్చిందంటే ఈజీగా డే 1 200 కోట్ల రికార్డు ఎక్కడికి పోదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఎంత వరస్ట్ అయినటువంటి సినిమాకి ప్రభాస్ అన్న ఈజీగా 100 కోట్లు 150 కోట్లు డే 1 రికార్డు క్రియేట్ చేసి చూపించాడు. అలాంటిది ఈ సినిమాకి కొద్దిగా పాజిటివ్ వస్తే ఎక్కడ ఉంటుంది అనమాట. సో ఈ బుక్ మై షో యాప్ ఏదైతే ఉందో ఓన్లీ తెలుగు స్టేట్ లో క్రాష్ అవ్వాల, తమిళనాడులో, కర్ణాటకలో, వేరే వేరే స్టేట్ లో కూడా క్రాష్ అయిపోయింది అనమాట. అది పవర్ ఆఫ్ ప్రభాస్, అది పవర్ ఆఫ్ ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా నేను చాలా సినిమాలు రివీల్ చేశాను, చాలా సినిమాలు థియేటర్లు చూసాను, చాలా టికెట్లు బుక్ మై షోలో బుక్ చేసుకున్నా, ఏ ఒక్క సినిమా కూడా ఇంతమటికి క్రాష్ అవ్వాలి, ఏ ఒక్క సినిమా కూడా ఇంతమటికి బుక్ మై షో సర్వర్ డౌన్ కాల. కానీ ఇప్పుడు డౌన్ అవుతుందంటే ఇంకా అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో ఫ్లోటింగ్ ఉందో, ఈ ఫ్లోటింగ్ కు తగ్గట్టు కొద్దిగా సినిమా బాగుండాలి. ఇక ఎక్కడ ఉంటుంది అనేటటువంటి క్లారిటీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. ముందైతే కొద్దిగా అరండి మీ బుద్ధి మార్చుకోండి, మా మీద పడి దున్నపోతలాగా తింటనే ఉన్నారు ఇన్ని ఇన్ని డబ్బులు, అయినా డబ్బులు సరిపోన్నట్టు పాత సినిమాని కూడా న్యూ సినిమాలాగా మాప్ చేసి ఈ విధంగా ప్రభాస్ సినిమాకి దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారే, నిజంగా సిగ్గుచారం లేదు అనేటటువంటి నాకైతే అర్థం కాదు. దీన్ని సివియర్ గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని పనిష్ చేయాలి, లేదా ఇంకా ఈసారి ఇంకో సినిమా ఉంటే ఇంకో సినిమాని కూడా రిలీజ్ చేసి వీళ్ళు బుకింగ్ చేస్తారు అనేటటువంటి సాడ్ రియాలిటీ ఫ్రెండ్స్. బాయ్, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. వందే మాత్రం, జయ హింద్, బాయ్, నమస్కారం.